ఖైదీ అవ్వాలి, ఇదేంటి ఇది రివర్స్ అయిపోయిందంటే. పర్లేదు, రెండు హిట్ టైటిల్సే. సో చిరంజీవి గారికి పెద్ద హిట్ కొట్టిన రెండు టైటిల్స్, బట్ దానికోసం పెట్టలేదు. ఖైదీ ఎలాగే స్క్రిప్ట్ తగ్గట్టు పెట్టామో అలాగే ఈ సినిమాకు కూడా దొంగ అనేది యాప్ట్ టైటిల్ అని అనిపించింది. సో కథ విన్నప్పుడు ఒక్కొక్క సినిమా చేసే ముందు ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందా, దీన్ని చేసే సినిమాలాగే ఉందా లేకపోతే కొత్తగా ఉందా అనే ఒక పెద్ద డిస్కషన్ తర్వాతనే నేను ఒక సినిమా ఒప్పుకుంటాను. ఈ సినిమా వినే కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. దానికైనా ఈ సినిమాలో ఆ అక్క తమ్ముడు రిలేషన్షిప్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా అనిపించింది. ఆ తర్వాత ఆ నాన్న క్యారెక్టర్ సత్యరాజ్ గారు మాత్రమే చేయవచ్చు ఆ క్యారెక్టర్. ఈ ముగ్గురు సెంటర్ ఆఫ్ ద సినిమా. ఇలాంటి రిలేషన్షిప్ సినిమా చేసేటప్పుడు ఒక యాక్టర్కి అన్ని స్కోప్స్ వస్తాయి. ఒక ఎమోషనల్ సీన్ కానీ, ఒక హ్యూమర్ కానీ, ఒక టచ్చింగ్ మూమెంట్స్ కానీ దొరుకుతాయి. ఎలా ఊపిరిలో జరిగిందో అలాగే ఈ సినిమాలో కూడా సచ్ బ్యూటిఫుల్ లైఫ్ మూమెంట్స్ ఈ సినిమాలో వచ్చింది. సో దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారు జితు జోసెఫ్ ఈ కథ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత వినో దృశ్యం హ్యాండిల్ చేసే ఒక ఇంటెలిజెంట్ ఒక మాస్టర్ డైరెక్టర్ ఈ సినిమాకి వస్తున్నారు అప్పుడు వీ ఫెల్ట్ ఆల్ ద మోర్ హ్యాపీ అండ్ స్ట్రాంగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో సత్యరాజ్ గారు ఈ సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు చెప్పారు, ఇది దృశ్యం 2 లాగా అనిపిస్తుంది, డబుల్ దృశ్యం లాగా అనిపిస్తుందని. ఆయన ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా గురించి అలా చెప్పేటప్పుడు ఐ ఫీల్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్. ఏంటంటే ఒక్కొక్క ప్రతి సినిమా తీసేటప్పుడు మనకు నచ్చుతుంది, అలాగే ప్రజలు కూడా నచ్చుతాయి అనే నమ్మకంలోనే తీస్తున్నాము. బట్ ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ నుంచి, యాక్టర్ నుంచి ఈ సినిమా బాగా వస్తుంది, ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పేటప్పుడు మన నమ్మకం, ఈ సినిమా మీద నమ్మకం పెరుగుతూ ఉంటాయి. సో ఈ సినిమాలో సౌఖ్య జానకి మేడం కానీ, ఆ తర్వాత వదినతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ, ఫైనలీ వెన్ ఐ లుక్ అట్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక బామ్మతో ఉన్న రిలేషన్షిప్ కానీ, ఒక చిన్న కుర్రాడితో ఉన్న రిలేషన్షిప్ కానీ, అక్కతో ఉన్న రిలేషన్షిప్ కానీ, ఇట్స్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ ఫీల్ సో గుడ్ అండ్ స్పెషల్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఖైదీ తర్వాత ఎలా మిమ్మల్ని అందరినీ ఎక్స్పెక్టేషన్ని పూర్తి చేయబోతున్నానని నాకు ఫియర్ నాకు ఇప్పుడు రాలేదు. ఈ సినిమా ఫైనల్గా చూసేటప్పుడు ఆ ఫైనల్ మిక్సింగ్లో 96 మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అవుట్ స్టాండింగ్. సో ఈ మ్యూజిక్తో ఈ సినిమా చూసిన తర్వాత ద కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇస్ బికమ్ మచ్ హయ్యర్. అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఒక మంచి సినిమాని, దానిలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ, దానిలో ఉన్న హార్డ్ వర్క్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని అప్రిషియేట్ చేస్తున్న ఒక ఆడియన్స్. సో ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నోటీస్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఎలా ఖైదీ నేను వినేటప్పుడు కొత్తగా అనిపించిందో, ఆ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా అనిపించిందో, అలాగే ఈ సినిమా కథ వినేటప్పుడు కూడా అలాగే స్ట్రాంగ్గా అనిపించింది. సో మళ్ళీ ఖైదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఖైదీ 2 సెపరేట్గా వస్తుంది, ఇది వేరే సినిమా, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయినా కూడా ఈ సినిమాలో హ్యూమర్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సస్పెన్స్ థ్రిల్ ఉంది. సో ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు, బట్ ఒక నా పేరు శివ, ఒక ఊపిరి రెండు కలిపి చేసిన ఒక సినిమాలాగా ఇది వచ్చింది. నాకు చాలా దగ్గరున్న వాళ్ళు మీరందరూ. సో థ్యాంక్ యూ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండి, అండ్ విషింగ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్, యాంకర్ ఉన్నాక క్వశ్చన్ అడగకుండా అడగండి. ఫుల్ ఇంటర్వ్యూ బయట ఆల్రెడీ అయిపోయింది కదా, ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అర్హత ఇక్కడ నాకు లేదు. ఓన్లీ వన్ క్వశ్చన్, వీఆర్ మిస్సింగ్ జ్యోతిక గారు హియర్ టుడే. మీరిద్దరు ఎలా ఉంటారో మాకు తెలియదు, సినిమా చూస్తే తెలుస్తుంది, కానీ రియల్ గా మీరు ఇంట్లో ఎలా ఉంటారు? ఈ సినిమా తర్వాత ఏదైనా మారిందా మీ ర్యాపో కానీ? లేదు, వదిన ఎమోషనల్ అయ్యి నేను ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా స్టేజ్ మీద నిలబడప్పుడు ఎమోషనల్గా నేను చూడలేదు. చాలా కంట్రోల్డ్ వ్యక్తి. బట్ ఫస్ట్ టైం ఈ సినిమాలో వదిన తమ్ముడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. సో ఆయనకి ఇది ఫస్ట్ స్టెప్ కెరియర్లో. 10 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత లైఫ్లో ఒక కంప్లీట్ చేంజ్ ఈ సినిమా కాబట్టి అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ దాన్ని చూసి నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు మనం ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము, అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటామంటే అది అదికి ముఖ్యమైన కారణం వదిన.
సూపర్. సో ఒక అక్కగా ఇద్దరు అమ్మల్లాగా ఈ ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పబోతున్నాను. చెప్పండి సారీ. ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలకి సమానం. అది చాలా ట్రూ అండి. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ అనేది చాలా డిఫరెంట్. మీ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. షీఈస్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ సినిమాలో స్క్రిప్ట్కి ముఖ్యమైన క్యారెక్టర్. సో టూ సీన్స్ త్రీ సీన్స్ అయినా కూడా ఆ సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్, అది కరెక్ట్గా డెలివర్ చేయాలి. అది బాగా చేసింది. సో థ్యాంక్ యూ నిఖిల ఫర్ దాట్ అండ్ ఐ విషింగ్ యూ గ్రేట్ గ్రేట్ కెరియర్ హియర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.